శ్రీదేవి భాషలకు అతీతంగా అభిమానుల్ని సొంతం చేసుకున్న నటి ఏ లోకంలో ఉన్నప్పటికీ భూలోకంలో ప్రజలు ఎప్పటికీ ఆమె అభినయాన్ని తలుచుకుంటూనే ఉంటారు తరాలు ఎన్ని మారినా తారలు ఎంతమంది వచ్చినా తరగని చిరగని రూపం శ్రీదేవి సొంతం భారతీయ సినీ నటి అతిలోక సుందరి శ్రీదేవి బాలనటిగా వెండితెరపై అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా దశాబ్ద కాలం పాటు చిత్ర పరిశ్రమను ఏలింది తెలుగు తమిళం మలయాళం సహా హిందీ భాషల్లో వందల సినిమాల్లో హీరోయిన్గా నటించింది అందం అభినయంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసింది దక్షిణలోనే కాదు బాలీవుడ్లో కూడా స్టార్ హీరోయిన్గా గుర్తింపు దక్కించుకుంది శ్రీదేవి దివి నుంచి భువికేగి ఉండవచ్చు అభిమానుల మధ్య నేడు లేకపోవచ్చు కానీ వారు ఎప్పుడూ శ్రీదేవిని గుర్తు చేసుకుంటూనే ఉంటారు దక్షిణాది నుంచి హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా దశాబ్దాలు ఏలిన శ్రీదేవి పంతొమ్మిది వందల అరవై మూడు ఆగస్టు పదమూడున తమిళనాడులో జన్మించారు శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టి తమిళం తెలుగు చిత్రాలతో పాటు హిందీ చిత్రాల్లో కూడా నటించారు తన నటనతో శ్రీదేవి తనకంటూ ముద్ర వేసుకుంది శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ అయ్యప్పన్ యంగర్ సినిమాల్లో నటించడం కోసం పేరు మార్చుకుంది శ్రీదేవి నాలుగేళ్ల వయసులో నటించడం ప్రారంభించింది తమిళ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది తెలుగు మలయాళం కన్నడ హిందీ చిత్రాల్లో అనేక సినిమాలు చేసి మెప్పించింది బాలీవుడ్ చిత్రం జూలీతో చైల్డ్ ఆర్టిస్ట్గా హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది పదహారేళ్ల వయసు సినిమాతో హీరోయిన్గా మారింది తన కెరీర్లో చాలామంది స్టార్ హీరోలతో కూడా పనిచేసింది రజనీకాంత్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు చిరంజీవి వెంకటేష్ నాగార్జున వంటి దక్షిణాది స్టార్లతో పాటు బాలీవుడ్లో అమితాబ్ అనిల్ కపూర్ జితేంద్ర మిథున్ చక్రవర్తి ఋషి కపూర్ ధర్మేంద్ర వంటి హీరోలకు జోడీగా నటించి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకుంది శ్రీదేవిని అతిలోక సుందరి చాందిని అని ముందుగా అభిమానులు పిలుచుకుంటారు శ్రీదేవి తన జీవితంలో రెండు వందలకు పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది ఆమె నవ్వింది అంటే చాలు అభిమానులు పిచ్చెక్కిపోయేవారు అంతేకాదు ఆమె రొమాంటిక్ స్టైల్ కూడా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు తొంభై సమయంలో శ్రీదేవి అగ్ర కథానాయిక దాదాపు తాను నటించిన అన్ని భాషల్లోనూ స్టార్ హీరోలతో కలిసి నటించింది ఎన్టీఆర్తో కొండబేటి సింహం వేటగాడు సర్దార్ పాపారాయుడు బొబ్బిలిపులి మొదలగు చిత్రాలలో నటించింది ఏఎన్ఆర్తో ముద్దుల కొడుకు ప్రేమాభిషేకం బంగారు కానుక ప్రేమ కానుక మొదలగు చిత్రాలలో నటించారు సూపర్ స్టార్ కృష్ణతో కంచు కాగడ కలవారి సంసారం కృష్ణావతారం బురిపాలెం బుల్లోడు మొదల చిత్రాలలో నటించారు కమల్ హాసన్ తర్వాత శ్రీదేవి కృష్ణతో ఎక్కువ చిత్రాలలో నటించారు ఆమె తెలుగులో చిత్రాలు చేస్తూనే హిందీ సినీ రంగంలో అడుగుపెట్టారు అక్కడ కూడా సద్మా నగీనా మిస్టర్ ఇండియా చాందినీ చాల్బాజ్ లంహే జుదాయ్ ఇంగ్లీష్ వింగ్లీష్ మామ్ నిఘహైన్ ఫరిష్తే లాడ్లా రూప్కే రాణి చోరోన్ రాజా వంటి అనేక సూపర్ హిట్ సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించింది శ్రీదేవి శ్రీదేవి తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుకోవడానికి ఇష్టపడుతుంది తన పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ ఎక్కువగా ప్రస్తావించేవారు కాదు శ్రీదేవి బోని కపూర్ను వివాహం చేసుకుంది ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు జాన్వీ కపూర్ ఖుషీ కపూర్ ఉన్నారు కెరీర్ ప్రారంభంలో శ్రీదేవి తన చిత్రాలకు తాను స్వయంగా డబ్బింగ్ చెప్పుకోలేదు అయితే మెల్లమెల్లగా తన వాయిస్ను ఇవ్వడం మొదలుపెట్టారు శ్రీదేవి పలు సినిమాల్లో ద్విపాత్రాభినయం కూడా చేసింది తన అత్యుత్తమ నటనతో సినీ పరిశ్రమను శాసించిన శ్రీదేవి బోనీ కపూర్ని పెళ్లడిన తర్వాత నటనకు దూరమైంది జుదై తర్వాత ఆమె వెండితెరకు తాత్కాలికంగా గుడ్ బై చెప్పింది దీని గురించి శ్రీదేవిని ప్రశ్నించగా ఆమె తన కుమార్తెలు జాన్వీ కపూర్ ఖుషీ కపూర్లను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది తిరిగి రెండు వేల పదకొండులో గౌరీ షిండే దర్శకత్వం వహించిన ఇంగ్లీష్ వింగ్లీష్తో పదిహేను సంవత్సరాల తర్వాత సినీ ప్రపంచంలోకి రీఎంట్రీ ఇచ్చారు మామ్ సినిమాలో తన నటనతో శ్రీదేవి గ్లామర్తోనే కాదు నటనతో కూడా అభిమానుల్ని అలరిస్తారని నిరూపించారు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై నాలుగున దుబాయ్లో తాను బస్ చేసిన హోటల్లో ప్రమాదవశాత్తు శ్రీదేవి మరణించింది ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కోసం దుబాయ్కి వెళ్లిన ఆమె అక్కడి ఓ స్టార్ హోటల్లోని బాత్ టబ్లో మునిగిపోయి తుదిశ్వాస విడిచింది ఈ వార్త తెలియడంతో యావత్ సినీ పరిశ్రమ అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు శ్రీదేవి మరణమాత చిత్ర పరిశ్రమని అభిమానులని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది అశేషమైన జనవాహి నడుమ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ముంబైలో అంతిమయాత్ర చిరస్మరణీయంగా నిర్వహించారు దుబాయ్లో ఆమె బాత్రూంలో చనిపోయినట్టు పోలీసులు తెలిపారు కానీ శ్రీదేవి మరణంపై అనేక అనుమానాలు నెలకొన్నాయి ఆమె డెత్ ఇప్పటికీ మిస్టరీగానే ఉంది అయితే చాలా వరకు భర్త బోని కపూర్ని అనుమానించారు ఆమె మరణానికి ఆయనే కారణమై ఉంటాడు అనే ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు స్పందించని నిర్మాత బోనీ కపూర్ తొలిసారి స్పందించారు శ్రీదేవి మరణానికి అసలు కారణం ఏంటో బయటపెట్టారు ఓ ఇంటర్వ్యూలో ఆయన విషయాలను వెల్లడించడం విశేషం ఇందులో బోనీ కపూర్ చెబుతూ శ్రీదేవిది సహజ మరణం కాదని ప్రమాదవశాత్తు చోటు చేసుకున్న మరణం అని తెలిపారు అయితే ఈ సందర్భంగా శ్రీదేవికి సంబంధించిన ఓ రహస్యాన్ని బయటపెట్టారు అందంలో అతిలోక సుందరి శ్రీదేవిని మించి మరే కథానాయిక లేదంటారు ఆమె అందానికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు లేడీ సూపర్ స్టార్గా వెలిగిన ఆమె అందానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారు అయితే అంత అందంగా కనిపించడం కోసం ఆమె కఠినమైన డైట్ని ఫాలో అయ్యేదట పెళ్లి తర్వాత ఆ విషయం తనకు తెలిసిందని బోనీ కపూర్ తెలిపారు శ్రీదేవి మరణం సహజమైనది కాదు ఇది ప్రమాదవశాత్తు జరిగింది విచారణలో నేను నలభై ఎనిమిది గంటల పాటు మాట్లాడాను అందుకే ఇక మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను ఆమె ఉప్పు లేకుండా భోజనం చేసేది దీని కారణంగా చాలాసార్లు ఆమె నిరసించిపోయేది అని వెల్లడించారు అంతేకాదు బీపీ సమస్య తలెత్తేదని చాలాసార్లు ఆమె కళ్ళు తిరిగినట్టు చేసేదని వెల్లడించారు అయితే ఈ విషయంలో చాలా కేర్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పినా తను సీరియస్గా తీసుకోలేదని శ్రీదేవిది సహజ మరణం కాదని ప్రమాదవశాత్తు మరణించిందని బోని కపూర్ అన్నారు దీంతో దుబాయ్లో పోలీసులు తనని ఓ రోజు విచారించారని లై డిటెక్టర్ టెస్ట్ కూడా చేశారని భారత మీడియా నుంచి ఒత్తిడి కారణంగా తనను పోలీసులు అన్ని విధాలుగా పరీక్షించినట్టు చెప్పారు శ్రీదేవి చనిపోయిన కొన్ని రోజులకు నాగార్జున ఓసారి తనను కలిశారని డైట్ కారణంగా ఓసారి సినిమా సెట్లో శ్రీదేవి స్పృహ తప్పి పడిపోవడంతో పన్ను కూడా విరిగిందని చెప్పాడని బోని కపూర్ తెలిపారు బోని కపూర్ చెప్పిన దాని ప్రకారం దుబాయ్లోని ఓ హోటల్లో శ్రీదేవి కళ్ళు తిరిగి కాలు జారి పడిపోయిందని తెలుస్తోంది మరి ఇందులో నిజాలేంటి అనేది తెలియాలి ఇక సెకండ్ ఇన్నింగ్స్లో నటిగా బిజీ అవుతున్న సమయంలోనే ఇలా జరగడంతో అభిమానులు కన్నీరు మున్నీరయ్యారు శ్రీదేవి హిందీ తెలుగుతో పాటు సౌత్ భాషలన్నింటిలోనూ నటించి మెప్పించింది శ్రీదేవి అంటే అందం అంతకు మించిన నటన నృత్యం అవే ఆమెను ఇతర హీరోయిన్స్ కంటే ప్రత్యేకంగా మార్చేశాయి ఆమె సమ్మోహన రూపం కోట్లాది మంది అభిమానులను సంపాదించి పెట్టింది ఈ సహజ సుందరి మరింత అందంగా కనిపించేందుకు ప్రయత్నం చేసేవారు వయసు పెరగడాన్ని ఆమె అంగీకరించేవారు కాదు తన టీనేజ్ కూతులతో బయటికి రావాల్సి వస్తే వారికంటే ట్రెండీగా తయారేవారు యంగ్గా కనిపించాలని తాపత్రయపడి శ్రీదేవి ఒకసారి తన బ్యూటీ సీక్రెట్ చెప్పారు అందం కోసం నేను ప్రత్యేకంగా ఏమీ చేయను ఫ్లోలో అలా వెళ్ళిపోతాను నా దృష్టిలో ఆనందమే అందం మనసును ప్రశాంతంగా ఉంచుకొని సంతోషంగా జీవిస్తే అంతకంటే అందం ఏమీ ఉండదు అని అన్నారు ఎప్పుడైనా ఒత్తిడికి గురైతే పిల్లలతో ఆడుకుంటానని ఆమె అన్నారు ఫిట్నెస్ కోసం శ్రీదేవి అవుట్డోర్ గేమ్స్ ఆడేవారట జాన్వి ఖుషీలతో టెన్నిస్ ఆడటం శ్రీదేవికి ఇష్టమట పవర్ యోగా జాగింగ్ చేసేవారట ఇక ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించేవారట నీళ్లు ఎక్కువగా త్రాగేవారట ఇవే తన సౌందర్య చిట్కాలని శ్రీదేవి గతంలో చెప్పుకొచ్చారు కూతురిని సిల్వర్ స్క్రీన్పై చూసుకోవాలన్న కళ తీరకుండానే శ్రీదేవి కన్నుమూశారు జాన్వీ కపూర్ డెబ్యూ మూవీ ధడక్ అప్పటికి చిత్రీకరణ దశలో ఉంది శ్రీదేవి చనిపోయిన తర్వాత ఆ మూవీ విడుదలై మంచి హిట్ సాధించింది ఇక శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ సైతం త్వరలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది